బ్రాహ్మణులకు అతీతం ఆ కర్మ సిద్ధాంతం. అందుకే రాసుకున్నావు ఆ మనోధర్మ శాస్త్రంలో, అన్ని బ్రాహ్మణుకి అనుకూలమైనది రాసుకున్నావు మనం నీ మనోధర్మ శాస్త్రంలో. బ్రాహ్మణుని చంపితే పాపం అవుతుందంట, శూద్రుని చంపితే పాపం కాదంట. ఇదేం చట్టం రా? అంటే నువ్వు ఆర్యుడివి, ఆర్యుడు అంటే నువ్వు గొప్పవాడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు దేశవాసులు మూలవాసులు అందరం శూద్రులు, అంటే నీకంటే తక్కువ వాళ్ళం. మమ్మల్ని ఎందుకు ఉట్టించాడు శూద్రుల్ని అంటే ఆర్యులకి యొక్క ఊడిగని చేయడానికి. అంతేనా అమిత్ షా? మోడీ అనే దుర్మార్గుడు బనియా, వాడు బీసీ కాదు. గుజరాతీ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీ అని రాయించుకున్నాడు. అర్థమైందా? సో కాబట్టి నేనేమంటున్నా, కళ్ళుండి చూడలోని పాపం యంగ్ పిల్లలకి యొక్క విద్వేషాలు నేర్పుతున్నాడు. మతం పిచ్చి లేపితే అంటే నువ్వు పదేళ్ల నుంచి దోసుకున్న సంపదకి లెక్కోడు చెప్పాలి. పెట్రోల్ మీద తీసుకున్న ట్యాక్స్ కి, డీజిల్ మీద వసూలు చేసిన ట్యాక్స్ కి, ఇన్కమ్ యొక్క జిఎస్టీ పెంచిన జిఎస్టీలకి ఇవన్నీ లెక్కలోడు చెప్పాలి. 10% లేని ముస్లింస్ తోటి 84% ఉన్న హిందువులకు ఎందుకు త్రెట్ వస్తుంది? నూరాంగనే బీజేపీ సిద్ధాంతమే యొక్క ఇది రిజర్వేషన్ వ్యతిరేకం. ఎంత 50 యొక్క ఎప్పుడు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలు చేసినాక 52 ఏళ్ల దాకా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, భారతీయ జెండాను అంగీకరించలేదు, వాళ్ళ నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవనం మీద జాతీయ జెండా ఎగరేయలేదు. సో వాళ్ళు మనకు దేశభక్తి నేర్పుతా అంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, టూ నేషన్ థియరీ కింద దేశాన్ని రెండు ముక్కలు చేయమన్నారు. ఇదే ఎడ్గే వాకర్లు, ఇదే గోల్ వాల్కర్లు. ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ బత్తాయి పండు కానీ, తామర పువ్వు కానీ, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక్క ఫోటో కానీ వీడియో కానీ మార్పింగ్ కాకుండా, బీజేపీ సైట్ ఐటీ సెల్ కాకుండా ఒరిజినల్ చూపెట్టండి, నేను చూపెడతా కాంగ్రెస్. అది కాకుండా దేశం కోసం పోరాడిన మహాత్మా గాంధీని చంపి మళ్ళా ముస్లింని చంపారని ప్రచారం చేసి వీధులలో స్వీట్లు పంచు. రిజర్వేషన్ అంటే సమన్యాయం. రిజర్వేషన్ ఉన్నప్పుడే 99% బ్రాహ్మణులు ఉన్నారు అన్ని శాఖలలో. రిజర్వేషన్ ఎత్తేస్తే ఆ 3% కూడా ఎస్సీలు ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలు 3% కొద్ది శాతం ఉన్నారు. సో ఇప్పుడు ఎత్తేస్తే మొత్తం బ్రాహ్మణులం ఏమవుతుంది? వెనుకట ఈ బ్రాహ్మణుల రాజ్యం ఉన్నప్పుడు ఈ యొక్క శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక మంచి బట్ట కట్టుకున్నారా చెప్పండి? మంచి జీవితం గడిపినరా? వేదం వింటే సీసం పోసినరు షౌలల్లా, వేదం యొక్క చదివితే నాలుకలు కోసినరు చెప్పండి. ఇప్పుడు అదే రాజ్యం దేవాలని ట్రై చేస్తున్నాడు కదా, ఉన్న దేశ ప్రజల సంపాదన తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఒక్క నేల మాలిగ తెలిసినే గంత బంగారం వచ్చింది పద్మనాభ స్వామి గుడిలో. మిగతా ధర్మనిస్తలేడు, నాగబంధం తొక్కల బంధం అబద్ధం చెప్తున్నాడు. అంటే మొత్తం దేశ ప్రజల సంపద అప్పుడు మనువాదంలో ఉన్న ఎట్లయితే శూద్రుడు అంత బాధలు అనుభవిస్తున్నాడు, ఇప్పుడు అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. రిజర్వేషన్ ఎత్తేయడం అంటే అదే. రిజర్వేషన్ అంటే అందులో తప్పేముంది? జనాభా ఎవరెంత ఉన్నారు, వాళ్ళు ఎన్ని ట్యాక్సులు కడుతున్నారు, బడ్జెట్ లో ఎంత వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, దాన్ని బట్టి నువ్వు వాళ్ళ వాట వాళ్ళకి ఏమంటే ఎట్లా నేరం అవుతుందిరా? సమన్యాయం లేదా సమ ప్రాతినిధ్యం కలిపి ఇవ్వమంటే అలా తప్పే. మీ బాబాలు కట్టే ట్యాక్స్ ఎంత, మీరు అనుభవిస్తున్నది ఎంత, మిగతా 97% మంది శూద్రులు కట్టే ట్యాక్సులు ఎంత, వాళ్ళు అనుభవిస్తుంది ఏముంది? అంటే న్యాయం మాట్లాడకూడదా? అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తారా? జై శ్రీరామ్ అనుకుంటా? ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్. బీజేపీ సిద్ధాంతమే మనువాదము. అందుకే అంబేద్కర్ గారు సిస్టమేటిక్ గా అధర్మాన్ని ధర్మబద్ధం చేశారు, వివక్షని ధర్మబద్ధం చేశారు. ఒక్క బ్రాహ్మణ స్త్రీ దేవదాసిగా పనిచేసింది చూపెట్టండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు? ఎందుకు చేయాలి శూద్రామ ఎందుకు చేయాలి? మీ అమ్మ కడుపులోకి వెళ్ళి బాపనోడ నువ్వు ఎట్లా వచ్చినావో, ఈ శూద్రుని యొక్క బిడ్డ కూడా అట్లే వచ్చింది కదా భూమి మీదకి. నీకు గిచ్చిన నొప్పి అవుతుంది బాపనోడికి, శూద్రుడికి గిచ్చిన నొప్పి అవుతుంది కదా. మరి శూద్రుని మీద నీకు ఎండ కొడుతుంది, యొక్క శూద్రునికి ఎండ కొడుతుంది కదా. మరి ప్రకృతి పరంగా ఏ రకంగా చూసినా పోనీ, నేను పుట్టినప్పుడు నా శరీరం మీద నా పిర్ర మీద ఏమన్నా స్టాంప్ వేసి పంపించిండా దేవుడు నువ్వు శూద్రుడు అని? బాపనోడి పిర్ర మీద ఒక డిఫరెంట్ స్టాంప్, నా వాడు ఆర్యుడు అని నా మీద శూద్రుడు అని వేసిండా దేవుడు? మరి ఎక్కడా ప్రకృతి పరంగా సృష్టి పరంగా లేనప్పుడు నువ్వు బాపనోడు చస్తాడు నేను చచ్చినప్పుడు మరి ఎందుకురా నువ్వు మా మీద అజమాయిషలాయిస్తావు? మాకు యొక్క సమన్యాయం అడిగితే అది